హాయ్ ఎవ్రీవన్, నేను మీషాల్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో కందిపొడి. మరి కందిపొడిని మనము ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కందిపొడి తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పులను ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని పప్పులను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ వేయకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కందిపొడిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మనకింట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పులన్నింటినీ మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. మనకు పప్పులు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలను యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని కూడా మొత్తం అంతా కలిపి ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పప్పులన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం చివరిగా కొద్దిగా ఇంగవ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కందిపొడిని మనము దేంట్లోకైనా తినచ్చు. ఇడ్లీ, దోశ, ఈవెన్ రైస్లో కూడా తింటే చాలా బాగుంటుంది. పప్పులన్నీ మొత్తం చల్లారిపోయాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు మనం రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పప్పులన్నింటినీ మనం మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే మనకు కందిపొడి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా కందిపొడి రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనకు కందిపొడి రెడీ అయిపోయింది కాబట్టి మనం సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కందిపొడిని ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నాను. కందిపొడిలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కందిపొడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.